యజమానుల తీరుపై భగ్గుమంటూ ఉన్నారు ఇటుకబట్టి కార్మికులు. తమను గొడ్లను బాదినట్టుగా బాధడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు 200 మందికి పైగా బాధితులు. చలిని సైతం లెక్క చేయకుండా చంటి బిడ్డలతో సహా పెద్దపల్లి మండలం రంగంపల్లి నుంచి రాత్రికి రాత్రే బయలుదేరారు. 40 కిలోమీటర్ల మేర నడిచి కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు వారు. ఇటుక బట్టీల యజమానిపై చర్యలు తీసుకోవాలని, తమను తమ స్వస్థలాలకు పంపించివేయాలని వేడుకుంటూ ఉన్నారు. రెవెన్యూ పోలీస్ అధికారులు చర్చించినా కార్మికులు పట్టు వీడటం లేదు. మాట్లాడదా?